చెప్తా మీకు, బీహార్లో ఎంఏ పార్టీ 5 సీట్లు గెలిచింది. ఎన్ని గెలిచిందండి? మరి బీహార్లో ఎంఏ పార్టీ 5 సీట్లు గెలిచింది. టైం ఉందా? టైం అయితే ఎప్పుడన్నా? 10కి లాస్ట్ కదా, 10కి లాస్ట్ కదా. బీహార్లో 5 సీట్లు గెలిచింది ఎంఏ పార్టీ. ఓవైసీ బీహార్లో ప్రచారం చేసాడు, నిరుద్యోగ భృతి ఇస్తానులే, ఇంటికో ఉద్యోగం ఇస్తానులే, దళితుని ముఖ్యమంత్రి చేస్తానులే, పిఆర్సీ ఇస్తానులే, డబుల్ బెడ్రూమ్ ఇస్తానులే. కానీ అయినప్పటికీ కూడా ఢిల్లీలో ఎంఏఎం పార్టీ గవర్నమెంట్ లేదు, రాజస్థాన్లో లేదు, బీహార్లో లేదు, తెలంగాణ అస్సలే రానియమనుకో, రాణిస్తావా? దర్యాపూర్ రానియమ తీసి పని అది ఎక్కడ ఏం లేదు, ఎక్కడ ఏం రాలేదు, అభివృద్ధి చేస్తామనిలే. కానీ అయినప్పటికీ కూడా ఇలా బీహార్లో 5 సీట్లు ఎంఏఎం పార్టీ గెలిచిందండి. ఎన్ని గెలిచింది? ఎన్ని ఓట్లు? 12%. అరే 12% ఉన్నోళ్ళు ఎంఏఎం పార్టీ అభివృద్ధి చేస్తానులే, ప్రభుత్వాలు లేవు, నిధులు ఇస్తానులే, నియామకాల గురించి మాట్లాడలే, నీళ్ళ గురించి మాట్లాడలే, కానీ అయినా 12% ఉన్న 5 సీట్లు గెలిచిందండి బీహార్లో. మరి తెలంగాణలో 80% హిందువులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. 12% ఉన్న 5 సీట్లు గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో 80% ఉన్న హిందువులు ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు ఎందుకు గెలవము? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. గెలుస్తామా లేదా? గెలుద్దామా లేదా? గెలిపిస్తామా లేదా? ఇది ఇక్కడ మంది గేట్ దండక మనం మర్చిపోదండి. మళ్ళీ హేగట్నే మాట్లాడతారు పోతారు అని దయచేసి అనుకోద్దు. ఓట్ బ్యాంక్ మారాలి, మారాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అదే మాట్లాడుతున్నాడు ఇవాళ, కేవలం మైనార్టీ సంతృప్తికరణ విధాలు అనిస్తూ ఎంఏఎం పార్టీ కొమ్ముగాస్తూ ఆ ఓట్ల ద్వారానే, వాళ్ళ ఓట్ల ద్వారానే రాజ్యాధికారం చలించే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. హిందూ హిందూ అని చెప్పుకుంటే హిందూ సమాజం హిందూ అని గుర్తించదు. వాళ్ళ హిందూ దేవులను అవమానపరిచే పార్టీ ఎంఏఎం పార్టీ, హిందూ సమాజాన్ని చీల్చే పార్టీ ఎంఏఎం పార్టీ, హిందూ ధర్మానికి మోసం చేసే పార్టీ ఎంఏఎం పార్టీ. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికించామన్న పార్టీ ఎంఏఎం పార్టీ, ఉగ్రవాద శవయాత్ర నిర్వహించే పార్టీ ఎంఏఎం పార్టీ, ఉగ్రవాద సంతాప సభ నిర్వహించే పార్టీ ఎంఏఎం పార్టీ. అలాంటి పార్టీతో టీఆర్ఎస్ పార్టీ చెట్ట పట్టలు వేసుకొని తిరుగుతుంది. వాళ్ళు సెక్యులర్ వాదులు. 80% ఉన్న హిందువుల గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడితే భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు మతతత్వ పార్టీ నాయకులు. ఇవాళ అదే పార్టీ నుంచి మా వానక్క పోటీ చేస్తుంది. వానక్క పివి నరసింహారావు కూతురు. గౌరవం పివి నరసింహారావు అంటే అందరి గౌరవమే, నాకు ఇంకా గౌరవం పీనరసింహారావు అంటే. ఇద్దరు పివి నరసింహారావు కుటుంబ సభ్యులు, వాళ్ళ మనవడు మనతో ఉన్నాడు సుభాష్ అన్న. పాపం జయంతి ఉత్సవాలు వస్తే పివి నరసింహారావు కుటుంబం కూడా రాదు, పాపం ఈయనే పోతాడు. సుభాష్ అన్న పోయి పూలు అలంకరిస్తాడు, కానీ భక్తి భాగం ప్రేమ ఎక్కువ, అభిమానం ఎక్కువ వాళ్ళ తాతగారు అంటే. ఆయనే అన్ని ఏర్పాటు చేస్తారు. మరి కేసీఆర్ సార్కి ఏదేమి ఎప్పుడో గుర్తొచ్చిందో, మరి టక్క 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 పీవరసరావు అని ముందు తీసుకొచ్చేయండి. ముందు దానికి జిమ్ముకులు తీస్తే అది కూడా తీస్తా దయపడి పెడుతున్నా అన్న. కేసీఆర్ సార్ మామూలుగా ప్రోత్సహించాడన్న, మామూలుగా ఓడాడు, తీసే తొక్కుతాడు లేకుండా పైకి లేపుతాడు. ఆ పైకి ఎక్కడికి అక్కడికి రెత్తాడు, మళ్ళీ ఒక పక్క పెడతారు. ఇక మంచిగా ఊరించుకుంటా అనుకుంటా మాట తెస్తాడు, నమ్ముతాం మీరందరూ ఓట్లు గుర్తాడు, మళ్ళీ మోసం చేస్తాడు. పీవరసరావు ఎందుకు గుర్తొచ్చు నాకు అర్థం కాలేదు. దాన్ని ఎన్నికో మర్మం ఉంది, ఏదో ఉంది ఆలోచన, అందుకే బయటకు తీస్తున్నాం. మళ్ళీ చెప్పిన మా ఇల్లన్నకి చెప్పినా మా సంఘ పండుగ దీని అనుక ఏదో ఉంటుంది. వెళ్ళగా దుర్గవట్టాలి కేసీఆర్ బండారం బయట పెట్టాలి, బయట పెడతారు కూడా ఇష్టపడ్డ కేసీఆర్ని ఇష్టపడ్డ ప్రసక్తి అబ్బో. మళ్ళీ కేసీఆర్ని ఇష్టపడితే మనం తప్ప బీజేపీ తప్ప ఉందా? వేరే కనబడుతుందా? కేసీఆర్ని ఎదుర్కొనే పార్టీ ఉందా? ఉందా? మరి బీజేపీని గెలిపిస్తేనే కేసీఆర్ పడతాం పడతాం అవునా కదా? పి నరసింహరావు గురించి మాట్లాడుకోవాలి మనం, పొమ్మని గొప్ప వ్యక్తి. మరి వానక్కి ఎందుకు పోటీ ఇవ్వాలి? నిజామాబాద్లో కవితక్క గెలుస్తా చెప్పి కవితక్క టికెట్ ఇచ్చినప్పుడు వానక్క గెలవాలి కదా, వానక్క టికెట్ ఇవ్వాలి కదా, మరి ఎందుకు టికెట్ ఇవ్వడు? మరి సంతోష్రావు రాజ్యసభలో ఏం బీకిని ఏం పొడిచిన సంతోష్రావు రాజ్యసభ ఇచ్చినావు, పీరసర కుటుంబం ఎందుకు గుర్తురాలి నీకు? ఇన్ని సంవత్సరాల అధికారంలో ఒక్కసారి అన్న పివి నరసింహరావు జయంతి ఉత్సవాలు చేసిండ కేసీఆర్ సార్, పివి నరసింహరావు వర్ధంతి ఉత్సవాలు చేసిండే ఏమన్నా కేసీఆర్ సార్, ఎప్పుడైనా తలిచిండ పివి నరసింహరావు గారిని? ఉద్యమపడేమో సమైక్యవాది, తిట్టిన తిట్టు తిట్టకుండా బూతు తిట్టాడు పీవరసరావు. ఇప్పుడేమో పీవరసరావు మంచోడు, పాపం మంచోడే.
ఇలా 10 కోట్లు ఇచ్చిండు. ఎక్కడన్న మీ యూస్ కూడా చౌరస్తాల్లో ఎక్కడన్నా గల్లీల్లో పీరసలో జేంది ఉంచేవాళ్ళు చేసిండు అమ్మ ఎక్కడన్నా చేసిండు అని ఎక్కడన్నా ఏలే మంచి పెద్ద పెద్ద హోటల్ కట్టిండు మంచి నిండు కట్టిండు కేసీఆర్ సార్ కేసీఆర్ సార్ ఫోటో సిగ్గుండాల కేసీఆర్ సార్కు పీవనసలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కే పీవనసరావు అరే కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెలిసి టీఆర్ఎస్ ఓట్లు అడుగుతున్నారు ఆ కాంగ్రెస్ వాళ్ళు అసలే మాట్లాడతలేరు వాళ్ళకి ఏంటంటే హే మనం మనం ఒకటే అనుకుంటారు వాళ్ళు వాళ్ళకి కాల్చింది బీజేపీ రావద్దు అరే మీ పార్టీ నాయకుడు ఫోటో కేసీఆర్ పెట్టుకుంటే కొట్లాడాలా లేదా కేసు చేయాలా లేదా గట్టిగా గద్దరించాలా లేదా మనం మనం ఒకటే బీజేపీకి గెలవద్దు అంతే మనకి కావాల్సింది కాబట్టి ఇలా పీవి నరసరావు ఘాటు కూర్చేస్తున్నారు ఏమేం పట్టాలు పీవి నరసరావు ఘాటు కూర్చేస్తా అంటే మరి వానక్ ఏం చేయాలి కేసీఆర్ సార్ ఏం చేయాలి మాట్లాడాలి లేదా మాట్లాడలే మరి వానక్ ఏం చేయాలి ఏ కేసీఆర్ మా నాన్న ఘాటు కూల్చేస్తానప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనాలి మరి పీవి నరసరావు ఘాటు కూల్చేస్తానా ఎంఏ పార్టీకి వార్నింగ్ ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ నేను సవాల్ చేసినా ఓవైసీకి సవాల్ చేసినా నీకు దమ్ముంటే పీవి నరసరావు ఘాట్ మీద ఎన్టీఆర్ ఘాట్ మీద చెయ్యి 2 గంటల్లోనే దారుసరావు కూల్చేస్తాన పార్టీ భారతీయ జనతా పార్టీ మరి ఎడవే కేసీఆర్ కాబట్టి వాస్తవాలను చెంది కాదు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో యుద్ధాన్ని ప్రారంభించింది అభివృద్ధి అని కొత్తగా సాధిస్తున్నారు అభివృద్ధి చేసేది తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నీళ్ళు ఇస్తుంది నిధులు ఇస్తుంది నియామకాలు ఇస్తున్నది సంక్షేమ పథకాలు ఇస్తడానికి మీకు సహకరిస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి పైసా కేంద్రం ఇస్తున్నది మీ అందరికీ మహిళలకు కూడా మీ అందరికి తెలుసు ఇలా బియ్యం ఇస్తున్నాం మనం కిలోకు బియ్యం రూపాయి మీరు కడుతున్నారు రూపాయి కేసీఆర్ కడుతున్నాడు 2 రూపాయల కిలో బియ్యం దేశంలో ఎక్కడ దొరికాయి కానీ 29 రూపాయలు వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ కిలోకు కానీ రేషన్ షాప్ దగ్గర ఫోటోలు కేసీఆర్ పెట్టుకుంటున్నారు ఇలా చెట్ల పైసలు హరితహారం పైసలు ఇచ్చేది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కంపా నిధులుస్తున్నాం చెట్ల నాటడానికి ఇలా కానీ చెట్లు నాటే క్రమంలో కేసీఆర్ సార్ ఫోటో పెడుతున్నప్ప మోడీ గారు ఫోటో పెడుతున్నారు స్వచ్ఛ భారత్ మిషన్ పెడుతుంది టాయిలెట్స్ నిర్మాణ పైసలు మనం ఇస్తున్నాం కానీ కేసీఆర్ సార్ ఫోటో పెడుతున్నారు మోడీ గారు ఫోటో పెడుతున్నారు కమ్యూనిటీ వాళ్ళ పైసలకు మనం ఇస్తున్నాం పైసలు ఇలా కేసీఆర్ సార్ ఫోటో పెట్టుకుంటున్నారు శ్మశాన వాడిగా పైసలు మనం ఇస్తున్నాం కేసీఆర్ సార్ ఫోటో పెట్టుకుంటున్నాడు రైతు వేదిక 10 లక్షల రూపాయలు మనం ఇస్తున్నాం కేసీఆర్ సార్ ఫోటో పెట్టుకుంటున్నాడు డబుల్ బెడ్రూమ్ 2 లక్షల 21 ఇళ్లకు ఇలా 1500 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ అలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మనం డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఇలా కేసీఆర్ సార్ ఫోటో పెట్టుకుంటున్నాడు లైట్లకు రోడ్లకు మోరీలకు 14th 15th ఫైనాన్స్ పైసలు మనం ఇస్తే ఇలా కేసీఆర్ సార్ ఫోటో పెట్టుకుంటున్నాడు ఇలా మొన్ననాడు ఐటీఆర్ అట ఐటీఆర్ అంటే బీజేపీ వల్ల ఆగిపోయిందట 2017లో ఢిల్లీలో సమావేశం జరిగింది ఢిల్లీలో సమావేశం జరిగితే ఆ సమావేశంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన అధికారులందరూ సమావేశంలో పాల్గొంటే కేంద్ర అధికారులు పూర్తిగా నివేదిక ఇవ్వమని చెప్పి వివరాలు ఇవ్వమని చెప్పి రాష్ట్రానికి ఆదేశిస్తే ఇంతవరకు నివేదికలే అడిగిన వివరాలు ఇవ్వరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పరు ఇవాళ ఐటీఆర్ పోయిందని చెప్పేలా మనల్ని బదనాలు చేసే పని చేస్తే పూర్తి భండారం అంతా బయటపడితే మళ్ళీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని మళ్ళీ కొత్త వివాదం చేశారు అంటే ఇన్ని రోజులు లేఖలు రాసిర్రు ఇన్ని రోజులు ఇంట్లో కూర్చున్నారు మీరు ఇప్పుడు లేఖలు రాస్తున్నారు నిన్నొక ఆయన అంటున్నాడు ప్రశ్నించేవాడికి ఓటేయకండి పని చేసేవాడికే ఓటేయండి ప్రశ్నించేవాడు ముఖ్యమా పని చేసేవాడు ముఖ్యమాట మరి నువ్వు లేఖలు రాస్తున్నావు కదా లేఖలు రాసి మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు కదా మరి పనిచేసేది మనమే కదా మనం పనిచేస్తేనే కేటీఆర్ లేఖలు రాస్తుండే కదా మరి ఇప్పుడు సమాధానం చెప్పాల పని చేసేది మేము కాబట్టి నువ్వు మనం ప్రశ్నిస్తున్నావు మరి మా కోటే అన్నా ప్రజలు నీ కోటే అన్నా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఇవాళ 1000 కోట్ల రూపాయలు మనం ఇస్తున్నాం ఇవాళ ఇవాళ వాళ్ళు మాత్రం నిధులు దారి మనిస్తున్నారు కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలని దారి మనిస్తున్నారు ఎందుకంటే కేంద్రం ఇచ్చే ప్రాజెక్టులో కమిషన్లు రావు రాష్ట్ర ముఖ్యమంత్రికి దోచుకునే అవకాశం ఉండదు రాష్ట్ర ముఖ్యమంత్రికి అందుకే మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు మరి దయచేసి మిత్రులారా సమయం అయిపోతుంది కేవలం 5 నిమిషాల సమయం తొందర ముగించే ప్రయత్నం చేస్తాను మరి వాస్తవాలు ఆలోచించండి అలా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాక్షసులు రాజ్యం వెళ్తున్నారు రాబందులు రాజ్యం వెళ్తున్నారు పేదల రక్తం తీల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ హైదరాబాద్లో ఈ భాగ్యనగర్లో మీకు ఆపద వస్తే మీకు కష్టం వచ్చే మిమ్మల్ని ఆదుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలా కోవిడ్ సందర్భంగా కోవిడ్ వస్తే మీరందరూ ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోయారు ప్రశాంతంగా మీ కుటుంబ సభ్యులతో ఉన్నారు మోడీ గారు ఒకటే ఫిర్యాల నేను లాక్డౌన్ ప్రకటించిన ఈ దేశ ప్రజలు నమ్మి లాక్డౌన్ ప్రకటించిన
కాబట్టి దేశ ప్రజల్లో ఏ ఒక్క నిర్పేద వ్యక్తి ఆకలితో అలమటించేది కదా ఈ దేశ ప్రజల ఆకలిని చెప్పి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ ఇంటి వద్దకు వచ్చారు బస్తీలో తిరిగిర్రు గ్రామాల్లో తిరిగేలా మీకు అన్నదానం చేసిరు కదా గ్రాసరీస్ ఇచ్చిర్రు శానిటైజర్స్ ఇచ్చిర్రు ఫేస్ కవర్స్ ఇచ్చిర్రు పీపీ కిట్ ఇచ్చిర్రు మీకు మందులు ఇచ్చిర్రు చివరకు చెప్పులు కూడా కొనిచ్చిరు కదా మీకు సేవ చేసే క్రమంలో ఈ భాగ్యరవలో ఐదుగురు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు ఆరుగురు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు కదా ఆసుపత్రి పాలేరు మీకు వరదలు వస్తే మేం సహాయం చేస్తాం వరదలు వస్తే మిమ్మల్ని మేము ఆదుకున్నాం ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ దాటి బయటికి రాలే ప్రగతి భవన్ దాటి బయటికి రాలే మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేయలే కాబట్టి దయచేసి మిత్రులారా మిమ్మల్ని ఆదుకోవడానికి మేము ఉన్నాం కాబట్టి ఒక్కసారి వాస్తవాలను చెయ్యాలా మిమ్మల్ని మీకోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ పీఆర్సీ కోసం ఉద్యమం చేస్తాం నిరుద్యోగ వృద్ధి కోసం ఉద్యమం చేస్తాం మా కార్యకర్తలు లాడి చార్జ్ చేశారు కాళ్ళు విరిగినాయి చేతులు విరిగినాయి నడుములు విరిగినాయి అయినా మీకోసం మేము ఉద్యమం చేస్తున్నాం జైలుకు పోయినాం అన్నిటికీ తెగించి కొట్టాడే పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే మీరందరూ ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించి మీరు ఓట్లేయండి మీ కుటుంబ సభ్యుల ఓట్లేయించండి మీ బంధుమిత్రుల ఓట్లేయించండి వరంగల్ ఉన్న ఆదిలాబాద్లో ఉన్న కరీంనగర్ ఉన్న ఎక్కడున్నా కూడా వెంటనే ఫోన్ చేసి బీజేపీ అభ్యర్థి రామచంద్ర గారిని ప్రేమధర్ గారిని గెలిపించాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటూ చాలా విషయాలు చెప్పాలనుకున్నా ధర్మం గురించి దేశం గురించి సమయం లేదు కాబట్టి మా రామచంద్ర గారిని భారీ మెజార్టీతో గెలిపించండి ఇదే వేదిక మీద ఇదే స్థలంలో మళ్ళీ భారీ బహిరంగ సభ పెడతాం అన్ని విషయాలు మీకు చెప్పే ప్రతి చేస్తా అందరికీ ధన్యవాదాలు భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై